అత్యంత ప్రమాదకర చీడపీడల్లో దోమలు కూడా భాగమే. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులకు ఇవి కారణమవుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రమాదకర చీడల నియంత్రణ కోసం మనం అనేక పద్ధతులు అభివృద్ధి చేసుకున్నాం. అయితే దీర్ఘకాలిక రక్షణ అందించే విషయంలో అవేవి ప్రభావం చూపడం లేదు. అందుకే ప్రత్యేకించి దోమల నియంత్రణ కోసమే ఐకాన్ అనే ఒక విశిష్ట అద్వితీయ పరిష్కారాన్ని సింజెంటా మీ ముందుకు తీసుకొచ్చింది. ఐకాన్ 10WP అనేది ఒక ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే. దోమలతో పాటు ఇంట్లోని ఇతర కీటకాలను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. దోమలను నియంత్రించే ఇతర పద్ధతులన్నీ తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో ఐకాన్ మాత్రమే 3 నెలల దీర్ఘకాలిక నిరంతరాయ నియంత్రణ అందిస్తుంది. ఇంట్లోని గోడల మీద దీనిని పిచికారీ చేసినప్పుడు దోమలతో పాటు బొద్దింకలు మరియు ఈగల వంటి ఇతర కీటకాలను సైతం ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. ఇది సురక్షితమైనది మరియు దీని నుండి ఎలాంటి వాసన రాదు, మరక కూడా పడదు. ఐకాన్ ప్రభావవంతంగా పనిచేయడం కోసం క్రింది సులభమైన సోపానాలు అనుసరించండి. సోపానం 1, పిచికారీ చేయడానికి ముందు గోడలకు ఆనుకుని ఉండే ఫర్నిచర్ను పక్కకు జరపండి. తద్వారా గోడల మీద పూర్తిగా పిచికారీ చేయవచ్చు. ఇంట్లోని అవసరం లేని ఉపరితలాలు మరియు వస్తువులతో పాటు ఫర్నిచర్ మరియు వినియోగ వస్తువులను పూర్తిగా కప్పి ఉంచండి. కిటికీలన్నీ మూసేయండి మరియు ఫ్యాన్లు ఆఫ్ చేయండి. పిచికారీ చేయడానికి ముందు ఇంట్లోని వాళ్లందరూ తప్పనిసరిగా బయటకు వచ్చేయాలి. ఈ రసాయనానికి నేరుగా ప్రభావితం కాకుండా ఉండడం కోసం పిచికారీ సమయంలో తగిన రక్షణ ఉపకరణాలు ధరించండి. ఫ్లాట్ ప్యాన్ నాజిల్తో ఉండే నాప్ సాక్ స్ప్రేయర్ ఉపయోగించండి. మిశ్రమం తయారు చేయడం కోసం శాషెట్ కత్తిరించండి. నీటిలో కరిగే స్వభావం కలిగిన ఇందులోని ప్యాకెట్ను బయటకు తీయండి. నీటిలో కరిగే స్వభావం కలిగిన ఈ 62.5 గ్రాముల ప్యాకెట్ని 7.5 లీటర్ల నీటితో ఉన్న ట్యాంక్లో వేయండి. ఒక శాషెట్లోని ఈ మిశ్రమం అనేది 2500 చదరపు అడుగుల గోడల మీద పిచికారీ కోసం సరిపోతుంది. అది పూర్తిగా కరిగే వరకు కొన్ని నిమిషాలు నిరీక్షించండి. ఆ తర్వాత ట్యాంక్ని కదిలించడం ద్వారా సరైన మిశ్రమం తయారు చేయండి. సోపానం 2, పిచికారీ చేసే సమయంలో వీలైనంత ఎక్కువ ప్రదేశం మీద పిచికారీ చేయండి. ఆశించిన స్థాయిలో కీటకాలను నియంత్రించడం కోసం ఏ ప్రదేశాన్ని వదలకుండా అన్ని ఉపరితలాల మీద ఈ మిశ్రమాన్ని పిచికారీ చేయండి. ఫర్నిచర్, స్విచ్ బోర్డ్, పాత్రలు మొదలైన వాటి మీద పిచికారీ చేయకండి. సోపానం 3, పిచికారీ చేసిన తరువాత ప్రశాంతంగా 3 నెలల పాటు దోమల నుండి నియంత్రణ కోసం పిచికారీ ద్రావణం ఉపరితలాల మీద నిలచి ఉండడానికి వీలుగా 1 గంట నిరీక్షించండి. ఈ నిరీక్షణ సమయంలో ఏ ఒక్కరూ ఇంట్లోకి రాకుండా చూడండి. 1 గంట తర్వాత అన్ని కిటికీలు మరియు తలుపులు తెరవండి. ఫ్యాన్లు ఆన్ చేయండి. నేల మీద పడిన మిశ్రమాన్ని శుభ్రంగా తుడిచేయండి. అన్ని కవర్లు తొలగించండి మరియు వాటి మీద పడిన మిశ్రమం తొలగించడం కోసం వాటిని వేరుగా ఉంచి ఉతికేయండి. మీ చేతులు మరియు ముఖం శుభ్రంగా కడుక్కోండి. ఈ సోపానాలన్నీ సరైన విధంగా అనుసరిస్తే ఇంట్లో అతిపెద్ద ప్రమాదంగా మారిన దోమలను సమర్థంగా నియంత్రించవచ్చు. ఐకాన్ పిచికారీ చేసిన తరువాత మీ ఇంట్లో గోడలనేవి దోమలను అడ్డుకునేవిగా మారుతాయి. ఐకాన్ దోమల మీద యుద్ధం చేస్తుంది, మీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఐకాన్ కొనుటకు మీ సమీప పురుగుమందులు అమ్ము డీలర్ను సంప్రదించండి.